రాష్ట్రంలో ఘనంగా రాఖీ పౌర్ణమి. మంత్రులకు రాఖీలు కట్టిన సోదరీమణులు, కార్యకర్తలు, కేసీఆర్ సర్కార్ మాటిస్తే ఖచ్చితంగా అమలు చేసి తీరుతారన్న హరీష్ రావు. కర్ణాటకలో కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చిందని విమర్శ. 370 రద్దుపై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణ. జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధమేనన్న కేంద్రం. నేడు ముంబై వేదికగా విపక్షాల కూటమి భేటీ. ప్రధాని అభ్యర్థిపై చర్చించే అవకాశం. డైమండ్ లీగ్లో పాల్గొననున్న నీరజ్ చోప్రా మరో విజయంపై కనిసిన భారత స్టార్ అథ్లెట్. ఆదిత్య ఎల్వన్కు సర్వం సిద్ధం. తనిఖీలు పూర్తి, ఎల్లుండే ప్రయోగం. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల వెల్లువ. తొలి త్రైమాసికంలో 4వ స్థానంలో తెలంగాణ. వ్యవసాయం పరిశ్రమగా ఎదగాలన్న మంత్రి నిరంజన్ రెడ్డి. భావి తరాలకు సాగును వృత్తిగా స్వీకరించే పరిస్థితులు రావాలని ఆకాంక్ష. ఎన్నికల్లో అక్రమాల నియంత్రణకు ఎన్నికల సంఘం కసరత్తులు. ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు ప్రత్యేక శిక్షణ. 6 జిల్లాల్లో ఆయిల్ పామ్ పరిశ్రమలు. 1250 కోట్లతో నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా చిన్నమనేని రమేష్ బాబు. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతికుమారి. బీఆర్ఎస్ పార్టీది ప్రజల టీమన్న మంత్రి హరీష్ రావు. మహారాష్ట్రలోనూ తెలంగాణ మోడల్ను అమలు చేసి తీరుతామని వ్యాఖ్య. 80% మంది భారతీయులు ప్రధాని నరేంద్ర మోదీపై సానుకూల దృక్పథం కలిగి ఉన్నారన్న అమెరికా సర్వే. 10 మందిలో 7 ప్రపంచంలో భారత్ ప్రబల శక్తిగా ఎదుగుతోందని వెల్లడి. కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చిన ఈపీఎఫ్ఓ. వ్యక్తిగత వివరాల్లో ఇక వేగంగా సవరణలు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పట్నం మహేందర్ రెడ్డి. శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు. టీఎస్ సెట్కు దరఖాస్తు గడువు పొడిగింపు. 4 సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్న టీఎస్ సెట్ కార్యదర్శి ప్రొఫెసర్ మురళీకృష్ణ. 1 సెప్టెంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నేటి నుంచి అందుబాటులోకి రానున్న వన్డే ప్రపంచకప్ టికెట్లు. చెన్నై, ఢిల్లీ, పూణేలో టీమిండియా ఆడే మ్యాచ్ల టికెట్ల విక్రయం షురు. మరో విజయంపై దృష్టి సారించిన ప్రపంచం ఛాంపియన్ నీరజ్ చోప్రా. నేడు డైమండ్ లీగ్ మీట్లో పోటీ పడనున్న భారత్ స్టార్ జావలిన్ థ్రోయర్. ఆసియా కప్లో పాకిస్తాన్ శుభారంభం. నేపాల్పై 238 పరుగుల తేడాతో ఘన విజయం.